దేవుడియందు ప్రియులారా, మీకు కృపయు సమాధానం విస్తరించిన గాక. మనము దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు, ఆయన మార్గాల్లో మనం ప్రార్థించినప్పుడు, ఇక ఏ విషయమైనా మనం ప్రార్థించినప్పుడు, ఉద్యోగం విషయమై కానీ, వివాహ విషయం కానీ, లేదంటే భవిష్యత్ విషయం, ఏం చదువుకోవాలా, లేదంటే ఎటువంటి వ్యాపారం చేయాలా, ఎక్కడ వెళ్ళాలా, ఏంటి అని ఒక ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనల్ని నడిపించే విధానం ఎలా ఉంటుంది అంటే, ఆయన ముందే మొత్తం అవే మొత్తం చూపించాడు అనమాట. అడుగు అడుగున అంటే స్టెప్ బై స్టెప్, ఒక అడుగు వేసినప్పుడు ఇంకొక అడుగు కనబడుతుంది, ఇంకొక స్టెప్ కనబడుతుంది, ఒక స్టెప్ వేసినప్పుడు ఒక డోర్ తెరుచుకుంటుంది. అలా అలా దేవుడు అలా నడిపిస్తాడు అంటే, వెంటనే నీకు ముందే ఆ మార్గం మొత్తము దేవుడికి చూపించాడు అనమాట. అడుగు అడుగున స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ముందు ఒక అడుగు వేయాలి. ఒక అడుగు వేసినప్పుడు ఏంటంటే అది ఆటోమేటిక్గా అక్కడ డోర్ తెరుచుకుంటుంది, నువ్వు ప్రవేశిస్తావు, మళ్ళీ ఇంకొక స్టెప్ ఉంటుంది, మళ్ళీ డోర్ తెరుచుకుంటుంది. ఈ విధంగా దేవుడు నడిపిస్తాడు అనమాట. మొత్తం నీకు ఈ మార్గం మొత్తం నీకు చూపించడము, అలా దేవుడు చూపించడు. ఒకవేళ మధ్యలో నువ్వు ఆ శ్రమలు చూసి నువ్వు ఆగిపోతావేమో చెప్పి దేవుడు ఒక్కొక్కసారి ఏంటంటే ఆ మొత్తం వేనికి ఏంటంటే దేవుడు బయలుపరచడు అనమాట. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆ ఫస్ట్ స్టెప్ ఏదైతే కనబడుతుందో, నువ్వు ఏదైతే చూస్తున్నావో, నువ్వు అడుగు వేయాలన్నమాట. ఎప్పుడైతే నువ్వు అడుగు వేస్తావో అదేంటంటే ఆటోమేటిక్గా డోర్ తెరుచుకుంటుంది. అప్పుడు ఏంటంటే నువ్వు నెక్స్ట్ స్టెప్ నువ్వేంటనేది చూడగలవు అనమాట. ఈ విధంగా దేవుడు మనల్ని గైడ్ చేసి చివరకు మనం గమ్యస్థానానికి, అంటే మనం వెళ్ళాల్సిన చోటుకి దేవుడు తీసుకెళ్తాడు అనమాట. అది సామెతల గ్రంథంలో 4:11-12 చూస్తే, జ్ఞాన మార్గము నేను నీకు బోధించుచున్నాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించుచున్నాను. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నువ్వు పరుగెత్తున్నప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు. మనం అనుకుంటాము ఏంటి, ద్వారములన్నీ మూయబడ్డాయేంటి, ఏ విధంగా నాకు అసలు ఏ విధమైన సహాయం నాకు కలగట్లేదు అనిపిస్తూ ఉంటుంది. అయితే మన ముందు ద్వారములు మూయబడి ఉండవచ్చు, కానీ మనము వాటి దగ్గరికి వెళ్ళే కొద్దీ ఏంటంటే అవి ఆటోమేటిక్గా డోర్స్ అనేవి తెరుచుకుంటాయన్నమాట. ముందు అడుగు తీసి అడుగు వేయాల్సిన బాధ్యత ఏంటంటే మనది. ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే డోర్ దగ్గరికి వెళ్తామో ఆటోమేటిక్గా అవి తెరుచుకుంటాయి. మనతో అడుగు వేయాల్సిన బాధ్యత ఏంటంటే ఎవరిదంటే మనదన్నమాట. నువ్వు వాటి ఆ డోర్ దగ్గరికి నువ్వు రానంత కాలము అవి ఏంటంటే తెరుచుకోవు. ఒక అడుగు వేయాలన్నమాట, విశ్వాసంతో ఒక అడుగు వేయాలి. ఏంటి మొత్తం ద్వారాలన్నీ మూయబడ్డాయి ఏంటి అని అక్కడ ఆగిపోకూడదు. ఎప్పుడైతే మనం ముందుకు వెళ్ళి ఆ డోర్ దగ్గరికి అప్రోచ్ అయ్యామో, దగ్గరికి వెళ్ళామో, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ డోరు తెరుచుకుంటుంది. ఈ విధంగా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని నడిపిస్తాడు అనమాట. మనం భయపడకూడదు, ఆగిపోకూడదు అనమాట. ఆ డోర్ క్లోజ్ అయిపోయింది ఏంటి, మనము ఇలాగ భయపడి అలాగ ఆగిపోకూడదు, ఏంటి డోర్ ఎవరు తీస్తారు మన కోసం అని చెప్పి నువ్వు ఆగిపోకూడదు. ఎప్పుడైతే నువ్వు ఆ డోర్ దగ్గరికి వెళ్తావో ఆటోమేటిక్గా అది తెరుచుకుంటుంది. అలాగ నెక్స్ట్ స్టెప్ ఇంకొక స్టెప్లో ఇంకొక డోర్తో క్లోజ్ అయ్యి ఉండవచ్చు, అలాగని చెప్పి నువ్వు ఆగిపోవడానికి ఫీల్ లేదు. దేవుడు ఏంటంటే ఈ విధంగా ఒక మిస్టీరియస్గా దేవుడు ఏంటంటే మన జీవితాల్లో పనిచేస్తాడు అనమాట. అన్ని విషయాలు అప్పుడే దేవుడు నీకు బయలుపరచడు. దేవుడు ఏంటంటే స్టెప్ బై స్టెప్ దేవుడు నేను ఏం చేస్తాడంటే విశ్వాసంలోని జ్ఞానంలోని దేవుడు ఏంటంటే ఎవరిని నమ్మాలా, ఎవరిని ఎంతవరకు నమ్మాలా, నువ్వు ఎవరి మీద ఆధారపడాలా, దేవుడి మీద ఆధారపడితే నువ్వు ఎలాగ ఆశ్రయించబడతావు, ఈ విధంగా నీకు దేవుడు ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ దేవుడు నేర్పిస్తాడు అనమాట. ప్రకటన గ్రంథము 3:8 దేవుడు అంటాడు, ఐ హావ్ పుట్ బిఫోర్ ఎన్ ఓపెన్ డోర్ దట్ నో మ్యాన్ కెన్ షట్. నేదుట నేను ద్వారం తీర్చి నన్ను ఏ నరుడు ఏ మానవుడు దాన్ని వేయనేరాడు అదనమాట. దేవుడు అటువంటి ద్వారాలు దేవుడు మనకి తెరుస్తాడు. ఏ నరుడు ఏ దురాత్మ కానీ ఎవరు కానీ దాన్ని ముయ్యలేరు. దేవుని కొరకు దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది, దాన్ని ఎవరూ ముయ్యలేరు అనమాట. మనం ఎప్పుడైతే విశ్వాసంతో ఒక అడుగు తీసి ఒక అడుగు వేస్తామో ఆ డోర్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ చేయడానికి ఇక్కడికి వెళ్తామో ఆటోమేటిక్గా ఏమొద్దంటే ఆ డోరు తెరుచుకుంటుంది. దేవుడు మనకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలన్నీ ఆయన మహిమార్థమై దేవుడు ఇచ్చి తీరుతాడు అనమాట. ఈ విశ్వాసంతో అడుగు వేయాలన్నమాట. కనుచూపుతో నడుచుకోవడం కాదు, విశ్వాసంతో నడుచుకుంటేనే దేవుడు అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక.